వెల్కమ్ టు భువికా స్టడీస్. మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెవెంత్ ఫేజ్ కి సంబంధించి మనం ఎగ్జామ్ అనాలిసిస్ అనేది మనం చూడడం జరుగుతుంది. అది కూడా వచ్చేసి 23rd, 24th, 26th నా జరిగిన ఎగ్జామ్స్ గురించి అనమాట. దానికి సంబంధించి మనం మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. ఓకే, సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టిపోయి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మేము పెట్టిపోయి ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని బై చేయకపోయింటే ప్లీజ్ బై చేయండి. మనకు టెక్స్ట్ బుక్లో వచ్చేసి 299 రూపీస్కి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు తెలుగులో అనమాట. సో దానికి సంబంధించిన లింక్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెవెంత్ ఫేజ్ ఎగ్జామ్ గురించి అనమాట. మనకి 23rd నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకి 23rd నుంచి 26th వరకు మనకి ఎగ్జామ్స్ అనేది జరిగాయి. సో ఆ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేది మనకు ఆర్ఆర్సి గ్రూప్ డికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ ద మౌస్ ఇన్ కంప్యూటర్? హూ ఇన్వెంటెడ్ ద మౌస్ ఇన్ కంప్యూటర్? ఆన్సర్ వచ్చేసి దీనికి డగ్లాస్ ఎల్ బర్ట్. డగ్లాస్ ఎల్ బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లడ్ డోనార్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? బ్లడ్ డోనార్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఆన్సర్ వచ్చేసి దీనికి 14th June. ఆన్సర్ వచ్చేసి దీనికి 14th June. సైలెంట్ వ్యాలీ లొకేటెడ్ అట్. సైలెంట్ వ్యాలీ లొకేటెడ్ అట్ ఎక్కడుంది అంట? సైలెంట్ వ్యాలీ మనకి కేరళ, కేరళ రాష్ట్రంలో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్? యుఎన్ఎస్సి ఫుల్ ఫామ్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎగ్జామ్లో. సో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. సో ఏవే మెంబర్ ఉన్నాయంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఆప్షన్లో అడిగే ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే మనకు 4-3 డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి ఒకటి వచ్చేసి మనకి మెంబర్లో ఉన్న ఒక కంట్రీ గురి నేమ్ వచ్చి రావడం జరుగుతుంది. సో మీకు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి ఎవరంటే భగత్ సింగ్ కోష్యార్. భగత్ సింగ్ కోష్యార్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీకాక్ సైంటిఫిక్ నేమ్, నెమలి యొక్క శాస్త్రీయ నామం అనమాట. సో దాన్ని వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పీకాక్ది పావో క్రిస్టస్. పావో క్రిస్టస్. జానీ బెరిస్టో బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? జానీ బెరిస్టో బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఏ కంట్రీకి చెందినవాడు? ఏ దేశానికి? ఇంగ్లాండ్, ఇంగ్లాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ హైటెక్? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ హైటెక్? సో హైటెక్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి హయ్యర్ సెకండరీ ఐటీ కోఆర్డినేటర్. హయ్యర్ సెకండరీ ఐటీ కోఆర్డినేటర్. సో ఈ హైటెక్ అనేది ఎక్కడుందంటే మనకి హైదరాబాద్లో ఉంది, హైటెక్ సిటీ అని
పిలవడం జరుగుతుంది. ఓకే, సో అందులో నుంచి హైటెక్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి హయ్యర్ సెకండరీ ఐటి కోఆర్డినేటర్. ఆర్బిఐ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆర్బిఐ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? సో విచ్ ఇయర్? ఫస్ట్ ఏప్రిల్ 1935 కోల్కతా. ఫస్ట్ ఏప్రిల్ 1935 కోల్కతా. విచ్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్? విచ్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్? ఆన్సర్ వచ్చేసి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. జో బైడెన్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ విచ్ నంబర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్? జో బైడెన్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ విచ్ నంబర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్? ఆన్సర్ వచ్చేసి మనకి 46th ప్రెసిడెంట్. 46th ప్రెసిడెంట్ మనకి వచ్చేసి ఎక్కువగా వీళ్ళేమి 1 ఇయర్ బ్యాక్కి అయితే ఏమి వెళ్ళలేదు, 6 and 8 months మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్స్నే వీళ్ళు అడగడం జరిగింది 7 phase ఎగ్జామ్లో అనమాట. ఓకే, సో మనకి డే టు డే కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, అప్డేటెడ్గా ఉండాలి. ఓకే, సో వరల్డ్ టీబీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? వరల్డ్ టీబీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఆన్సర్ వచ్చేసి మనకి 24th March. 24th March. టీబీ అంటే ట్యూబర్ క్లోసిస్. టీబీ అంటే ట్యూబర్ క్లోసిస్. ఓకే, క్రిప్స్ మిషన్ వాజ్ సెండ్ టు ఇండియా. క్రిప్స్ మిషన్ వాజ్ సెండ్ టు ఇండియా ఇన్ విచ్ ఇయర్? విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి మనకి 1942. 1942. పోరాంక్ విలేజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? పోరాంక్ విలేజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ వచ్చేసి మనకి జైసల్మార్ డిస్ట్రిక్ట్. ఇది మనకి రాజస్థాన్లో ఉంది, రాజస్థాన్. ఓకే, సో రాజస్థాన్ ఫేమస్ మేళా, రాజస్థాన్ ఫేమస్ మేళా వచ్చేసి ఏదంటే పుష్కర్ మేళా. రాజస్థాన్ ఫేమస్ మేళా వచ్చేసి మనకి పుష్కర్ మేళా. పులికేసి వన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డైనెస్టీ? పులికేసి వన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డైనెస్టీ? ఆన్సర్ వచ్చేసి మనకి చాళుక్య డైనెస్టీ. ఆన్సర్ వచ్చేసి మనకి చాళుక్య డైనెస్టీ. 2020 నోబెల్ లిటరేచర్ విన్నర్. 2020 నోబెల్ లిటరేచర్ విన్నర్. ఆన్సర్ వచ్చేసి లూయిస్ గ్లక్. ఆన్సర్ వచ్చేసి మనకి లూయిస్ గ్లక్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ దాన్ని వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే డాక్. డాక్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ లాంచ్ ఆన్ విచ్ ఇయర్? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ లాంచ్ ఆన్ విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి మనకి 2015. ఆన్సర్ వచ్చేసి మనకి 2015. క్రొకడైల్ హ్యాస్ హౌ మెనీ చాంబర్ హార్ట్? క్రొకడైల్ హ్యాస్ హౌ మెనీ చాంబర్ హార్ట్? ఆన్సర్ వచ్చేసి 4 chamber heart. 4 chamber heart. కోవాక్సిన్ ఈజ్ డెవలప్డ్ బై? కోవాక్సిన్ ఈజ్ డెవలప్డ్ బై? ఆన్సర్ వచ్చేసి మనకు భారత్ బయోటెక్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీ. సో దీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ని మనం ICMR అని పిలవడం జరుగుతుంది. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉందన్నమాట, ఢిల్లీలో ఉంది. ఓకే, సో బంగ్లాదేశ్ ఫార్మేషన్ డే వచ్చేసి మనకు 26th March 1971. 26th March 1971. రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ బిల్ట్ బై విచ్ కంట్రీ అసిస్టెన్స్? రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ బిల్ట్ బై విచ్ కంట్రీ అసిస్టెన్స్? ఆన్సర్ వచ్చేసి మనకి కెనడా. ఆన్సర్ వచ్చేసి కెనడా.
జార్ఖండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్, జార్ఖండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి హేమంత్ సోర్సేన్, హేమంత్ సోరే సేన్. పీటర్స్ బర్గ్, సారీ పిట్స్ బర్గ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? పిట్స్ బర్గ్ ఈజ్ లొకేటెడ్ అట్ యుఎస్ఏ, యుఎస్ఏ. ఇండియాస్ పోలార్ శాటిలైట్ లాంచ్ పిఎస్ఎల్వి C51 సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ విచ్ శాటిలైట్? ఇండియాస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C51 సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ విచ్ శాటిలైట్? ఆన్సర్ వచ్చేసి అమెజానియా, అమెజానియా వన్, అమెజానియా వన్. 67th నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్, 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ కంగనా రనౌత్, కంగనా రనౌత్. వేర్ వాజ్ మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్, వేర్ వాజ్ మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? ఆన్సర్ వచ్చేసి న్యూ మెక్సికో, న్యూ మెక్సికో. వెంబిల్డన్ ప్లేడ్ ఇన్ విచ్ కంట్రీ, వెంబిల్డన్ ప్లేడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్, ఆన్సర్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్. ఐబిఎం ఇన్వెంటెడ్ పెన్ డ్రైవ్ ఇన్ విచ్ ఇయర్, ఐబిఎం ఇన్వెంటెడ్ పెన్ డ్రైవ్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి మనకి 1998, 1998. దండి యాత్ర స్టార్టెడ్ ఇన్, దండి యాత్ర స్టార్టెడ్ ఇన్ 1930, 1930. బుక్స్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం, బుక్స్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం? ఆన్సర్ వచ్చేసి మనకి వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, టార్గెట్ 3 బిలియన్, టర్నింగ్ పాయింట్, మై జర్నీ, ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్, డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఈ బుక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గుర్తు పెట్టుకోండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2021 రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ హ్యాస్ లాంచ్డ్ విచ్ మొబైల్ యాప్? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2021 రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ హ్యాస్ లాంచ్డ్ విచ్ మొబైల్ యాప్? ఆన్సర్ వచ్చేసి మనకి హర్ సర్కిల్, ఆన్సర్ వచ్చేసి హర్ సర్కిల్. పూణే హైదరాబాద్ నేషనల్ హైవే ఈజ్ ఏ, పూనా హైదరాబాద్ నేషనల్ హైవే ఈజ్ ఏ, నేషనల్ హైవే NH-65, NH-65. వరల్డ్ బైసికల్ డే 2021, వరల్డ్ బైసికల్ డే 2021 వచ్చేసి 3rd June, 3rd June. ఆల్ట్ F5 షార్ట్కట్, ఆల్ట్ F5 షార్ట్కట్ వచ్చేసి మనకి రీస్టోర్ చేయడానికి అనమాట, రీస్టోర్ చేయడానికి. విచ్ కెమికల్ ఈజ్ యూజ్ టు ప్రిజర్వ్ పికిల్స్, విచ్ కెమికల్ ఈజ్ యూజ్ టు ప్రిజర్వ్ పికిల్స్? ఆన్సర్ వచ్చేసి మనకి సోడియం బెంజోనేట్, సోడియం బెంజోనేట్. విచ్ గ్రాండ్ ప్రిక్స్ is not conducted due to COVID-19, which grand prix is not conducted due to COVID-19? Answer vachesi Wimbledon, answer vachesi Wimbledon, answer vachesi Wimbledon. Which actor wins best actor award posthumously, ante marnantaram anamata,
విచ్ యాక్టర్ విన్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ పోస్థమస్లీ? ఆన్సర్ వచ్చేసి మనకి ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ ఖాన్. అకార్డింగ్ టు నెహ్రూ వాట్ ఆర్ ద మోడర్న్ టెంపుల్స్? నెహ్రూ వాట్ అకార్డింగ్ టు ద నెహ్రూ వాట్ ఆర్ ద మోడర్న్ టెంపుల్స్? నెహ్రూ ప్రకారంగా ఆధునిక దేవాలయాలు ఏమిటి? ఆధునిక దేవాలయాలు ఏమిటి అంటే డ్యామ్స్, ఆనకట్టలు, డ్యామ్స్. షిప్ నేమ్ దట్ బ్లాక్ సూజ్ కెనాల్. షిప్ నేమ్ దట్ బ్లాక్ సూజ్ కెనాల్. ఆ షిప్ యొక్క పేరు వచ్చేసి ఎవరి గ్రీన్ సారీ ఎవర్ గివెన్ ఎవర్ గివెన్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్ హోల్డ్స్ మోస్ట్ మాయిశ్చర్? విచ్ టైప్ ఆఫ్ సాయిల్ హోల్డ్స్ ద మోస్ట్ మాయిశ్చర్? ఆన్సర్ వచ్చేసి క్లే సాయిల్. క్లే సాయిల్. వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ లెమన్? పిహెచ్ వాల్యూ యొక్క సారీ లెమన్ యొక్క పిహెచ్ వాల్యూ వచ్చేసి మనకి 2-3 ఉంటుంది. 2-3 మధ్యలో ఉంటుందన్నమాట. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి మనకి 1927. సో ఆ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ వచ్చేసి ఉదయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సంజీవ్ మెహతా. సంజీవ్ మెహతా. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో వెన్ చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో వెన్ చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ కె శివన్. డాక్టర్ కె శివన్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి 1757. 1757. శ్రీహరికోట రేంజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? శ్రీహరికోట రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ వచ్చేసి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఐఆర్సిటిసి ఫుల్ ఫామ్? ఐఆర్సిటిసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కోఆపరేషన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్. ఓకే. దుర్గేష్ నంది బుక్. దుర్గేష్ నంది బుక్ రిటన్ బై. దుర్గేష్ నంది బుక్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ డేట్ 8th August 1942. 8th August 1942. లూనీ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్? లూనీ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అర్వాలి రేంజెస్. అర్వాలి రేంజెస్. బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా? బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి కుందుకులం తమిళనాడు. కుందుకులం తమిళనాడు. 48th సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 48th సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఎన్వి రమణ. ఎన్వి రమణ. మంగోలియా ఈజ్ బిలాంగ్స్ టు మంగోలియా 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 ఈజ్ బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్? మంగోలియా ఈజ్ బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్? ఏషియా కాంటినెంట్. ఏషియా కాంటినెంట్. సెల్వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ కాంపోనెంట్? విచ్ కాంపోనెంట్? సెలిలోజ్. సెలిలోజ్. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ బ్లూ సిటీ? విచ్ సిటీ ఈజ్ కాల్డ్ బ్లూ సిటీ? జోధ్పూర్. జోధ్పూర్.
వెస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్. వెస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఆన్సర్ వచ్చేసి జబల్పూర్. ఆన్సర్ వచ్చేసి జబల్పూర్ బ్రహ్మ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ బ్రహ్మ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ సో ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి మనకి 1828. ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి మనకి రాజారా మోహన్ రాయ్. రాజారా మోహన్ రాయ్ ఎక్కడ ఇది? కోల్కత్తా. ఎక్కడ? కోల్కత్తా. ఎ సిల్లీ పాయింట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సిల్లీ పాయింట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? క్రికెట్. ఆన్సర్ వచ్చేసి క్రికెట్. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అబ్జర్వ్డ్ ఇన్ విచ్ డేట్? వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ఆన్సర్ వచ్చేసి మనకి 7th June. ఆన్సర్ వచ్చేసి 7th June. వ్యాస సమ్మాన్ 2020 విన్నర్. వ్యాస సమ్మాన్ 2020 విన్నర్ శ్రద్ధ పగ్రే. శ్రద్ధ పగ్రే. ఇండియా ప్రొవైడ్స్ హౌ మచ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు నేపాల్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్? ఇండియా ప్రొవైడ్స్ హౌ మచ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు నేపాల్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్? ఆన్సర్ వచ్చేసి 800 crore. 800 crores. హూ బికేమ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కోర్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్? హూ బికేమ్స్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కోర్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్? ఆన్సర్ వచ్చేసి మిథాలీ రాజ్. ఆన్సర్ వచ్చేసి మిథాలీ రాజ్. విచ్ స్టేట్ రిసీవ్స్ డిజిటల్ ఇండియా అవార్డ్ 2020 ఫ్రమ్ ప్రెసిడెంట్ ఫర్ వర్క్ డ్యూరింగ్ లాక్డౌన్? విచ్ స్టేట్ రిసీవ్స్ ద డిజిటల్ ఇండియా అవార్డ్ 2020 ఫ్రమ్ ప్రెసిడెంట్ ఫర్ వర్క్ డ్యూరింగ్ లాక్డౌన్? ఆన్సర్ వచ్చేసి బీహార్. ఆన్సర్ వచ్చేసి బీహార్. విచ్ రివర్ ఫ్లోస్ ఇన్ వెస్ట్ ఇన్ ఇండియా? విచ్ రివర్ ఫ్లోస్ ఇన్ వెస్ట్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి మనకి నర్మదా అండ్ తపతి. నర్మదా అండ్ తపతి. అస్సాం రెడ్ రైస్ ఎక్స్పోర్ట్ టు విచ్ కంట్రీ? అస్సాం రెడ్ రైస్ ఎక్స్పోర్ట్ టు విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ. 2020 గాంధీ పీస్ ప్రైజ్ విన్నర్. 2020 గాంధీ పీస్ ప్రైజ్ విన్నర్. ఆన్సర్ వచ్చేసి షేక్ మజ్బూర్ రెహమాన్. షేక్ మజ్బూర్ రెహమాన్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్? మౌంట్ ఎవరెస్ట్ హైట్ వచ్చేసి మనకు 8,448.86 meters అన్నమాట. 8,484.86 meters అనమాట. సో ఇక్కడ ఈ 8 అనేది లేదు, కొద్దిగా రాంగ్ మిస్టేక్ పడింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 40 ర్యాంక్ అనమాట. 40 ర్యాంక్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ రివర్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ రివర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి? కల్పాంగ్ రివర్. కల్పాంగ్ రివర్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, యుఏఎన్ ఫుల్ ఫామ్. యుఏఎన్ ఫుల్ ఫామ్ ఆన్సర్ వచ్చేసి మనకి యూనివర్సల్ అకౌంట్ నంబర్. యూనివర్సల్ అకౌంట్ నంబర్. మంగళయాన్ లాంచ్ డేట్ ఇన్ ఇండియా. మంగళయాన్ లాంచ్ డేట్ ఇన్ ఇండియా ఆన్సర్ వచ్చేసి మనకి 5th November 2013. 5th November 2013. హూ వాజ్ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫెన్సర్ టు క్వాలిఫై ఫర్ ఇట్ టోక్యో ఒలింపిక్ గేమ్స్? హూ వాజ్
బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫెన్సర్ టు క్వాలిఫై ఫర్ ఇట్ టోక్యో ఒలింపిక్ గేమ్స్? ఆన్సర్ వచ్చేసి మనకి సిఏ భవానీ దేవి. సిఏ భవానీ దేవి. ఆర్టికల్ 21 రిలేటెడ్ టు, దేనికి రిలేటెడ్ ఇది? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబిలిటీ. ఆర్టికల్ 19 వచ్చేసి దేనికి రిలేటెడ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 368 దేనికి రిలేటెడ్? పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైనిక్ సిస్టమ్. మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైనిక్ సిస్టమ్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్. ఈస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్. ఈస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హజీస్పూర్. హజీస్పూర్. హూ అబాలిష్డ్ ద ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ ఆఫ్ సైట్ ఇన్ 1829? హూ అబాలిష్డ్ ద ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ ఆఫ్ సైట్ ఇన్ 1829? ఆన్సర్ వచ్చేసి లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ ఆర్ నోన్ యాజ్. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ ఆర్ నోన్ యాజ్. ఆన్సర్ వచ్చేసి లైసోజోమ్స్. ఆన్సర్ వచ్చేసి లైసోజోమ్స్. లోకల్ ఆల్ రిస్ట్రిక్టెడ్ నెట్వర్క్ దట్ ఎనేబుల్ పీపుల్ టు రీస్టోర్ ఆర్గనైజ్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ with an organization. Local or restricted network that enables people to store, organize and share information with an organization. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నెట్. ఇంట్రానెట్. ఇంట్రానెట్. నేషనల్ క్యాలెండర్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? నేషనల్ క్యాలెండర్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి మనకి 22nd March 1957 అనమాట. సో ఇవి మనకి 23rd, 24th, and 26th July అడిగిన క్వశ్చన్స్ అనమాట. షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్, మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కానీ మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టిపోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.